బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, గత కొన్ని రోజుల నుంచి ఒక అమ్మాయి మిస్సింగ్ అని ఆ మియాపూర్ పోలీస్ స్టేషన్ అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బాడీ దొరికింది ఉన్నారు కదా, ఆ బాడీ అంటే ఎవరైనా రేప్ చేసి అలా పడేసి అట్లా ఉండొచ్చు, వాడే మాకు తెలియదు, వాడే. ఆ రోజే పెళ్లి చేసుకున్నారు, ఆ రోజే చేసిండు అది అన్ని కథలు. అన్నాడు ఒప్పుకున్నాడు, అన్ని ఒప్పుకున్నాడు. నేనే చంపేసిన తీసుకుపోయి 30 కిలోమీటర్ దూరం పడేసిండట చెత్త కుట్టుకుంటా. సో ఆ మిస్ అయిన తర్వాత చాలా రోజుల తర్వాత తుక్కుగూడలో ఒక ప్లాస్టిక్ ఫ్యాక్టరీ దగ్గర ఒక అమ్మాయి మృతదేహం అయితే కనపడింది. ఆ అమ్మాయిని ఐశ్వర్యగా అయితే గుర్తించడం జరిగింది. సో ఆ అమ్మాయి చనిపోవడానికి పలు రీజన్స్ ఉన్నాయని చాలా మంది చెప్తూనే ఉన్నారు. సో అదేవిధంగా ఆ అమ్మాయి చనిపోవడానికి కేవలం ఒక వ్యక్తి కారణం, ఇన్స్టాలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు, ఆ వ్యక్తి వల్లనే అమ్మాయి చనిపోయినట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా నిర్ధారించడం జరిగింది. సో ఈ విషయం మనం పూర్తిగా తెలుసుకోవడం వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాము. అసలుకి ఎప్పటి నుంచి ఇన్స్టాలో అబ్బాయితో పరిచయం ఉన్నారు, అదేవిధంగా ఎప్పుడైనా అబ్బాయి ఇంటికి వస్తూ ఉన్నాడా, అబ్బాయి మా అమ్మాయిని వేధిస్తూ ఉన్నాడా, లేకపోతే వీళ్ళ తల్లిదండ్రులు వేధిస్తూ ఉన్నాడా అనేది పూర్తి వివరాలు వాళ్ళ తల్లిదండ్రులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి మా. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎప్పటి నుంచి అంటే అబ్బాయి మీకు ఎప్పటి నుంచి పరిచయం? మాకు అసలు పరిచయమే లేదు, ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అని చెప్పింది మా అమ్మాయి, ఫ్రెండ్స్ అని చెప్పింది. మా అమ్మాయి చెప్పింది ఫ్రెండ్స్ వాళ్ళు, నాకేం కాదు ఫ్రెండ్స్ ఉందమ్మా అని చెప్పింది. నాకు అంత చెప్పేదంత శక్తి కూడా లేదండి. అంటే ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఇంకా ఎంతమంది ఫ్రెండ్స్ చేసుకుంటారు లేదా, అంతే అని చెప్పిన. ఫోన్ చేసి ఇట్లా చేస్తాడని నేను అనుకోలేను, కలర్లు కూడా కనలేను. నేను వాడే చేసిండు ఫోన్, పెద్ద అమ్మాయికి విడిచిపెట్టి నేను చిన్న అమ్మాయికి పెళ్లి చేసుకున్నారంట, అది కూడా దండాలు వేసుకున్నాక నాకు మెసేజ్ వచ్చింది ఫోన్లో. ఫోటో మాకు ఫోటో కూడా బయటకు రిలీజ్ అవ్వడం జరిగింది. సో అమ్మాయి దండలు వేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో పెళ్లి చేసుకున్నట్టుగా ఫోటోలు బయటకు రావడం జరిగింది. అది నిజం నిజమే పెళ్లి చేసుకున్నారు నిజంగా? అది ఇంట్లో మాకు తెలియదు, ఇంట్లోనే దండలు మార్చుకున్నారు. ఫోటో అది వీడియోలో మాట్లాడింది, ఇట్లా దాని మార్చుకున్నాం మేము, మేము ఇట్లా అని చెప్పింది. కానీ అది అది చేయలేదు, వాడు చేసిండు, వాడు చేసిండు. మాకు నాకు పెళ్లి చిన్న అమ్మాయి, చిన్నది అది 17 సంవత్సరాలు పాప, పెద్ద అమ్మాయి విడిచిపెట్టి. మీకు ఎంతమంది పిల్లలు? మాకు మొత్తం 3 పిల్లలు. ముగ్గురు పిల్లలు, అబ్బాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయిండు వాడు. పెద్ద అమ్మాయి 2001లో అబ్బాయి చనిపోయిండు, చిన్న అమ్మాయి ఇప్పుడు 17 సంవత్సరాలు. ఇప్పుడు ఇప్పుడు వాడు కూడా 17 సంవత్సరాలే చనిపోయింది, పాప కూడా 17. అది పోనీ, ఇప్పుడు అబ్బాయి పోయిండని ఇద్దరు అమ్మాయిల మీద ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది అబ్బాయి చనిపోయి. ఇంకా ఇద్దరి మీద నేను అట్లనో ఇట్లనో బతుకుతున్నా. అమ్మాయి ఏదో చిన్న జాబ్ చేస్తుంది, మా ఆయన ఏమో ఆటో నడిపిస్తాడు, నేను కూడా ఇంట్లో పని చేస్తూనే ఉన్నా. ఈ ఫోన్ చేసి అబ్బాయి తీసుకుపోయి ఇట్లా వారం రోజు అయింది. ఇది ఎవరైతే ఇప్పుడు చంపేసిన అబ్బాయి తీసుకెళ్ళి వారం రోజులు అయింది, వారం రోజుల నుంచి అమ్మాయి ఇంటికి రాకపోతే మీకు ఎటువంటి డౌట్ రాలేదా? డౌట్ రాలేదంటే నాతో మాట్లాడుకుంటూ ఉండే, దాని దగ్గర ఫోన్ ఉండే. 8 తారీఖు వరకు మాట్లాడింది, పోయింది అమ్మాయి మంచిగా వెళ్ళి వస్తా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉండి వస్తా అని పోయింది. ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉంటే అమ్మాయితో ఆ పిల్లతో కూడా మాట్లాడింది. ఇంకొక అమ్మాయి, మీ అమ్మాయి ఫ్రెండ్ ఎవరు? ఎవరో ఏమో, అది కూడా ఇన్స్టాగ్రామ్ పరిచయం అయిందంట. అమ్మాయి కళ్యాణి పేరు, కళ్యాణి అన్న అన్న అని పిలిస్తే వాడు సాకిర్, వాళ్ళతోనే ఉండే. ఇది తీసుకుపోయి నేను పనికి వెళ్ళినా వచ్చి తీసుకుపోయిండు, తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో పెట్టిండు పిల్లకి. నేను మంచిగా ఉన్నా మమ్మీ, మంచిగానే ఉన్నానని చెప్పింది అమ్మాయి. మంచిగా ఉండొచ్చి మరి రా అమ్మ అని చెప్పిన, వస్తా అన్నది. వస్తా అన్న వరకు వాళ్ళు ముగ్గురు కలిసి ఏం చేసిండ్రు, ఇంట్లోనే దండలు మార్చుకుని ఒక్కటేసారి నాకు వచ్చింది అది. ఫోటో తెలియదు అది, అది వాళ్ళు ఉండేది ఉప్పుగూడలో, నేను ఉండేది మియాపూర్లో. నేను పనికి వెళ్ళిన, అది ఫోన్లో రాగానే ఇంకా నేను చూసిన అది అమ్మ పెద్ద అక్క ఎట్లా పోతుంది, నువ్వు ఇట్లా చేస్తే చిన్నది ఉన్నావు, ఫోన్ చేసి నువ్వు కాదు, నాకు అసలు ఇష్టమే లేదు ఉండేది, నువ్వు చెప్పనే లేవు నాకు. ఎవరో వాళ్ళ నానమ్మ అంటే వాళ్ళ ఆ తరఫు నుంచి చెల్లెలు పెళ్ళి అయింది, అంటే పరిచయం వల్ల పెళ్ళికి పోయింది పాప.
తీసుకుపోయిండు వాడే. ఈ పిల్ల రాన్ అంటే కూడా నాకు దగ్గర బట్టలు రావంటే కూడా బాబు అన్నాడు నేను ఇప్పిస్తా రా చెల్లెలు. బట్టలు కొనిపించాడు మీ అమ్మాయికి వాడే, చేసిండు అంతాన్ని వాడే. మేమేం చెయ్యలేము, వద్దు కూడా అన్నది, నేను రాను కూడా అన్నది ఇది. కానీ నేను కొనిపిస్తారా అని తీసుకుపోయి వాళ్ళ నానమ్మ చూసిందంట. వాళ్ళ నానమ్మ చూసి పెళ్లి చేసుకోరా పిల్లకి అని చెప్పిందంట. ఇంకా ఫోన్ చేసి వాళ్ళే చేసిండ్రు, ఫోన్ చేసిండ్రు పిల్లకి. మీ అమ్మాయి ఇష్టపడి వెళ్ళిపోయింది అంటున్నారు. ఇష్టపడలేదు మా అమ్మాయి, అస్సలు ఇష్టపడలేదు. మాకు ఇష్టమే లేకుండే చిన్నది పెద్ద అమ్మకి ఇడిచిపెట్టి, మీడియా వాళ్ళకి కూడా తెలియాలి కదా, పెద్ద అమ్మకి ఇడిచిపెట్టి చిన్న అమ్మకి ఎట్లా చేస్తాండి పెళ్లి నేను. అంటే మీకు ఇష్టం సంబంధం కదా, అమ్మాయితో ఇష్టం కదా. అమ్మాయితో ఇష్టం కాదు అది నాకు తెలియదు. వాళ్ళిద్దరు ఇన్స్టాగ్రామ్ లో లవ్ చేసుకుని ఇద్దరు ఒకసారి చాలాసార్లు కలిశారంట. సో కలిసిన సందర్భంలోనే మళ్ళీ ఇప్పుడు బయటికి వెళ్దాం రా అంటే అన్నట్టు తీసుకెళ్లారంట అబ్బాయి. అబ్బాయి అంటే బయటికి వెళ్ళడం తీసుకురా అంటే అమ్మాయి వెళ్ళింది కరెక్ట్. అది వెళ్ళింది అంటే ఆడపిల్ల, ఒక నిమిషం, ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి పోతున్నప్పుడు తల్లిదండ్రులు ఇటు వెళ్తుంది ఎందుకు వెళ్తుందని మీరు తెలుసుకునే ప్రయత్నం పని చేయలేదు. చెప్పింది ఫ్రెండ్స్ వాళ్ళు ఇంట్లో పోతున్నా నేను, నేను 2 రోజులు ఉండేసి వస్తా అని చెప్పింది. అంటే నేను ఉప్పుగూడలు అన్న ఫ్రెండ్ మా అమ్మాయి ఉంది, ఆ పిల్ల కూడా కళ్యాణి పిల్ల కూడా మాట్లాడేది అంటే నాతోనే ఉంది బాగానే ఉంది అని చెప్పింది. నేను ఈ మోసంలో పోయినా నేను, కానీ ఇట్లా చేస్తారని నాకు తెలియదు. సో మీ అమ్మాయి చనిపోయిందని మీకు ఎప్పుడు తెలిసింది? అంటే నిన్న మొన్న పోలీసు వాళ్ళ తరపున నుంచి నాకు అనుమానం వచ్చింది. శుక్రవారం వరకు మాట్లాడింది, 8 తారీఖు వరకు మాట్లాడింది అమ్మ. 8 తారీఖు నుంచి ఆ అబ్బాయి తీసుకొస్తా అంటే అమ్మాయికి చూపిస్తా నేను అని చెప్పింది. ఆ అమ్మాయి కూడా అన్నది వస్తా మమ్మీ నేను వస్తా అని చెప్పింది. ఫోన్లో మాట్లాడింది, ఎప్పుడో ఫోన్ పల్లగొట్టిండు, వాన్ ఫోన్తోనే మాట్లాడింది. అమ్మాయి ఫోన్ అబ్బాయి పల్లగొట్టాడు. పల్లగొట్టాడంట, ఏం దేని గురించి పల్లగొట్టాడు అది చెప్పలేదు నాకు. చెప్పలేదు అంటే మీ అబ్బాయిని, మీ అమ్మాయిని అబ్బాయి బాగా ర్యాగింగ్ చేస్తా లేకపోతే టీజింగ్ చేస్తా ఉంటాడా? చేసిండు ఏమేమి చేసిండు అది కథ అక్కడే వాళ్ళకే తెలుసు సార్. ఇక్కడ వరకు ఇన్ఫర్మేషన్ కాలేదు. కానీ అమ్మాయి మంచిగా ఉందని చెప్పింది నాకు. 8 తారీఖు వరకు మాట్లాడింది. 8 తారీఖు వరకు దండలు మార్చుకున్నారు. అది ఫోటోలు వచ్చినాక అది ఫోటో తీసే అమ్మాయి. మీతో ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు చివరిసారి ఏం మాట్లాడింది? నేను వస్తున్నా మమ్మీ, నీకు కలవనీకి వస్తున్నా, నేను వస్తా సాయంత్రం వరకు వస్తా. నేనన్నా నాది పని అయినాక 7 గంటలకు రామ్మా, నీకు నేను కలుస్తా మాట్లాడతా అని చెప్పినా. నేను వస్తా మమ్మీ అని చెప్పింది. 8 గంటలకే ఫోన్ చేసిండు వాడు, నేను పడుకొని ఉన్నా. అప్పుడే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. 11 గంటలకు అట్లా ఫోన్ లిఫ్ట్ చేస్తే మీ అమ్మాయి లేదు, మీ ఇంటికి ఇట్లా వచ్చిందా, మీ ఇంటి తరఫున నుంచి వచ్చిన అట్లా ఇంద్రబాబు పొద్దున్నుంచి మీరు ఇంట్లో నిన్నారు, ఇప్పుడే పెళ్లి చేసుకున్నా నేను అన్నావు, దండాలు మరుచుకున్నాను అన్నావు, నీ దగ్గర ఉంది పిల్ల అని నేను అనుకుంటున్నా. నా దగ్గర ఎట్లా వస్తుంది? నా దగ్గర ఫోన్ కూడా లేదు ఫోన్ చేయనీకి. చేయాలంటే నీకే చేయలే ఫోన్, నేను ఎవరికి చేయాలి నేను ఫోన్ అని నేను అన్నా. ఏం దెబ్బ పడకుండా మా అమ్మాయికి నాకు అప్పచెప్పు, నాకేం అవసరం లేదు, దండలు బిండలు నేను పెళ్లి నేను ఒప్పుకోను. అది నేను ఇంట్లో పెళ్లి నేను ఒప్పుకోనే ఒప్పుకోను, అది మా పిల్లకు నాకు అప్పచెప్పేసే అని నేను అంతవరకు. అయితే సరే దొరికినప్పుడు తెచ్చిస్తా, దొరికినప్పుడు తెచ్చిస్తానని అమ్మాయినా వస్తున్నా, దొరికినప్పుడు తెచ్చిస్తానికి అమ్మాయి జీవితం ఇది. అబ్బాయి మీకు ఎప్పుడు ఫోన్? అబ్బాయి మీకు ఎప్పుడు ఫోన్ చేశారు? నైట్ పూట ఫోన్ చేశారు, పొద్దున పూట? నైట్ పూట ఫోన్ చేసిందంటే ముందే ఎప్పుడు చంపినాకనే ఫోన్ చేసిండు నాకు. 8 తారీఖే అంటే నాకు డౌట్ వచ్చింది, ఎందుకు ఫోన్ చేస్తున్నాడు, వాళ్ళ దగ్గర ఉంది కదా, మా అమ్మాయి ఇప్పుడే మాట్లాడింది లేదని చెప్తున్నాడు నాకు అనేసి నేను పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్ అంటే రాసిచ్చిన అనమాట. ఆడ పోలీస్ వాళ్ళకి ఇట్లా అబ్బాయి వాళ్ళకి వానికి తెలియదు, అప్పటికి నాకు మాట్లాడుతూనే ఉన్నాడు వచ్చిందంటే వచ్చిందంటే ఏంటి. సడన్ గా ఫోన్ తీసుకుపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేడు వాడు, అప్పటికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేడు. నేను పోలీస్ స్టేషన్ పోయినాక కేసు పెట్టినాక ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదు. పోలీసు వాళ్ళు మాట్లాడిండ్రు, వానికి మాట్లాడినాక నేను ఏమీ చేయలేదు, నాకేం భయం అంటే వస్తా నేను సార్ వస్తానే అని అన్నాడు. ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసి అన్న రాత్రిపూట ఇట్లానే ఒక పిల్లకి నేను మాట్లాడతాను ఉండే పిల్ల, మా అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్ ఆమె, అంటే ఆమెతో ఇన్ఫర్మేషన్ తీసుకుంటా ఉన్నాడు రాత్రిపూట మాట. ఇది ఇక్కడ ఏమేమి జరుగుతుంది అంతా పిల్లతో మాట్లాడు. అది పిల్ల మాది ఏమి చెప్పకే నువ్వే తీసుకుని అంత మాకు చెప్పు అని ఆ పిల్ల చెప్పింది. ఉన్నది ఉన్నట్టు చెప్పింది, ఇట్లా లేదు ఇట్లా, వాడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నది చెప్పింది. అదే లైన్ లో వాళ్ళు అది ఏదో లొకేషన్ పెట్టి వానికి తీసుకువచ్చి పట్టించారు పోలీసు వాళ్ళు. పట్టించారు.
అంటే బయట ఒక టాక్ వస్తుంది పోలీసుల వల్లే మీ అమ్మాయి చనిపోయింది అన్నట్టు చెప్తున్నారు. అది ఏం అమ్మాయి చనిపోలేదండి, లేదండి, పోలీసు వల్లే న్యాయం చేశారు, పోలీసు వాళ్ళే హెల్ప్ చేసిండ్రు, పోలీసు వాళ్ళే రాత్రి 3 గంటలకు పోయి వాళ్ళకి ఏం అవసరము, మేము పోయి ఆడ వచ్చినాక రాత్రి 3 గంటలకు పోయి తీసుకొచ్చిండ్రు వాళ్ళు. పోలీసు వాళ్ళు గ్రేట్ అంటారు, పోలీసు వాళ్ళే గ్రేట్, వాళ్ళు మియాపూర్ పోలీసు వాళ్ళే, వాళ్ళు పోలీసు వాళ్ళే చేసిండ్రు మాకు న్యాయం. మీకు ఎవరికి గల్లీ వాళ్ళకి నేను ఎవరికి, ఎందుకంటే అమ్మాయి ఉంది కాబట్టి నాకు గల్లీ ఎవరికి చెప్పుకోలేను. మేమిద్దరం పోయి కంప్లైంట్ ఇచ్చినాము, అని మీద డౌట్ వచ్చింది కాబట్టి, ఎందుకంటే అమ్మాయి ఫోన్ చేస్తా ఉంది ఆ రోజే, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. ఫ్యాక్టరీ దగ్గర మీ అమ్మాయి బాడీ దొరికింది అన్నారు కదా, ఆ చిత్రం ఒక నిమిషం, బాడీ దొరికింది అన్నారు కదా, ఆ బాడీ అంటే ఎవరైనా రేప్ చేసి అలా పడేసి ఉండొచ్చు, వాడే 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 మాకు తెలియదు, వాడే చింటు అనంటే బాబునే, ఇప్పుడు వాడే చేసిండు, వాడే 4 గంటలు అది ఏమో హాస్పిటల్లో చేసిండ్రు కదా, లోపల అది రిపోర్ట్ లేదు, వాడే చేసిండు, వాడి మీదనే నాకు అనుమతి. రేప్ చేసి ఉంటారు మీ అమ్మాయి, ఉండొచ్చు, ఆ రోజే పెళ్లి చేసుకున్నారు, ఆ రోజే చేసిండు, అది అన్ని కథలు ఆజే చేసిండు, ఆ రోజే చేసిండొచ్చు, చేసిండొచ్చు, ఏమేమి చేసిండో, తాగుమతిలో చేసినా అని ఒప్పుకున్నాడంట పోలీస్ స్టేషన్లో, అన్నాడు ఒప్పుకున్నాడు, అన్ని ఒప్పుకున్నాడు, నేనే చంపేసిన తీసుకుపోయి 30 కిలోమీటర్ దూరం పడేసిండట చెత్త కుట్టుండ ప్లాస్టిక్ లో చుట్టేసి, మరి దారుణ ఘోరంగా చేసిండు మా అమ్మాయి. అలాంటి సిచ్యుయేషన్లో వాడికి కూడా పెట్టకూడదు. ప్లాస్టిక్ కవర్ లో చుట్టేసి 30 కిలోమీటర్లు అవతల వేసారా? అవతల వేసిండ్రు ఇద్దరు కలిసి, సాకేతు చింటు ఈ వాళ్ళ పెండ్లం 3 కలిసి చేసిండ్రు. కళ్యాణి పేరు పిల్ల కళ్యాణి, ఫ్రెండ్ ఫ్రెండ్ కాదు, వదినే వదిన అని పిలిచింది దానికి. ఫ్రెండ్ ఏమని అంటే నెల నుంచి ఎప్పటి నుంచి పరిచయం నాకు తెలియదు, అది మా ఇంటికి కూడా రాలేదు వాళ్ళు, తెలియదు ఇన్స్టాగ్రామ్ లోనే, ఇన్స్టాగ్రామ్ లోనే. అసలు ఆ ఉప్పు కూడా ఎక్కడ, మియాపూర్ ఎక్కడ, అసలు నేను పోలేను అక్కడ, నేను చూడలే లేను. అమ్మాయి ఫస్ట్ ఇయర్ లో ఒక సబ్జెక్ట్ పోయిందని ఇంట్లో ఎక్కడ ఉంటది, ఇంట్లో ఒక్కదాన్ని ఉంటది కదా, ఎక్కడన్నా పోవాలంటే ఏజ్ అడుగుతున్నారు పనికి, అయినా కానీ పనికి పెట్టించారు, నెలంతా 2 నెలల పని చేసింది అది. ఇట్లా నువ్వు తిరిగే బదులు పని చేసే, ఇంకా అది నీది వచ్చినాక ఎగ్జామ్స్ ఇచ్చినాక మళ్ళీ కాలేజ్ పోదు కానీ, పోతా మమ్మీ నేను మీకు ఇది లేదు, ప్రైవేట్ కాలేజ్ లో మీతో కాదు గవర్నమెంట్ కాలేజ్ లో పోతా అని చెప్పింది నాకు సబ్జెక్ట్. అది మాట్లాడింది నాతో గట్టి, ధైర్యం ఉండే దాని దగ్గర మస్తు ధైర్యం ఉండే ఆ సిచ్యుయేషన్ లో, వాడు అంటున్నా ఆత్మహత్య చేసుకున్నారు కానీ చేసుకోదు, అది చేసుకోదు, నేను ఎన్ని వదిలేసి ఇంట్లో ఒక్కదానికి పోయినా కానీ ఆత్మహత్య చేసుకోదు అది. మేము అందరం 3 బయట పెద్ద పని, ఆమె కూడా చిన్న జాబ్ చేసి ఆమె పోయేదాన్ని, పొద్దున్న మసుకున్న 4 గంటలకి పోయేదాన్ని, నేను 11 గంటలకు నేను పోయేదాన్ని, మా ఆయన 6 గంటలకి పోతాడు. ఆమె ఒక్కదాన్ని ఇంట్లో సబ్జెక్ట్ పోయింది కాబట్టి ఇంట్లో ఉండిపోయింది, అది ఇంట్లోనే ఉంటుండే, ఎక్కడ పని చేయాలంటే ఏజ్ అడుగుతుంటారు దానికి, ఒక సబ్జెక్ట్ పోయింది కదా అని ఇంట్లోనే ఉంటుండేది. ఇంకా బట్టల షాప్ లో పనికి పెట్టిన, పని చేసింది మంచిగానే, ఇన్స్టాగ్రామ్ లో ఎట్లా లాక్డౌన్ లో ఫోన్ అక్కడ నేను పని చేసిన ఫోన్ ఇప్పించిన అనమాట, లాక్డౌన్ లో ఆన్లైన్ క్లాసులు జరిగినాయి కదా అప్పుడు, అప్పుడు నుంచి అంటే అప్పుడు బాగానే ఉండే లాక్డౌన్ లో 10th పాస్ అయింది మంచిగా, నేను సెకండ్రీ ఒక క్లాస్ సబ్జెక్ట్ పోయింది అనమాట, ఇంటర్ పోయింది, అది పోయినాక అది కూడా తీస్తాను, అది కూడా నేను కట్టేసి వచ్చిన ఫీజు, కట్టేసి వచ్చినాక ఫోజ్ మా అమ్మాయి చేయలే, మా అమ్మాయికి అసలు ఇదే లేకుండా, నాకు మాకు ఇష్టమే లేకుండే, వాళ్ళ నానమ్మ పెళ్లికి తీసుకుపోయిండు వాడే, మాకు అసలు వద్ద, వాళ్ళ బాబాయ్ కూడా చెప్పినాను పోలీస్ స్టేషన్ లో, ఇష్టం మాకు లేదే లేదు, బట్టలు లేదు నేను రానని చెప్పింది అది, అయినా కానీ పోయింది తీసుకుపోయిండు, నేను నేపిస్తాను తీసుకుపోయిండు, వాళ్ళ నానమ్మ చూసిందంట ఈ పిల్లకి, చూసినాక పెళ్లి చేసుకోరా చేసుకోరా ఫోజ్ చేసి చేసుకున్నారు వాళ్ళే, ముగ్గురు చేసింది వాళ్ళు, ఎవరెవరు చేసిండ్రో తెలియదు సార్ ఇప్పుడు నాకు, అది నేను ఈడ ఉన్నా వాళ్ళే అక్కడ ఉన్నాడీ. ఆరు దండం వేసుకున్నారు కదా, ఆ రోజు ఫోన్ లో వెళ్తే ఆ రోజు నుంచి మాట్లాడిన అంతా ఒకింది, ఇక చెప్తే ఇంటర్లేదు కదా, ఏం చేస్తారు పేరెంట్స్ ఏం చేస్తారు, కూర్చుంటారు కదా, ఇక అయితే ఏమైందంటే ఆ రోజు ఉంచుకొని అంత మంచిగా ఉండి సాయంత్రం పూట మళ్ళీ ఫోన్ చేస్తారు అనమాట, మీ అమ్మాయి కనిపిస్తుంది అని వాళ్ళే ఫోన్ చేశారు, ఆడే తెచ్చుకోరు, ఫోన్ చేస్తే అదే ఈ శుక్రవారం కదా, పోయిన శుక్రవారం అంటే 8వ తారీఖు ఉన్నాడు ఆ రోజు, మళ్ళీ సాటర్డే కంప్లీట్ చేస్తే
ఇక పోలీసులు మంచిగా సహకారం వల్ల ఇక ఆఖరికి మా బిడ్డ డెడ్ బాడీ దొరికింది, లేకపోతే దొరకకపోతే అది కూడా. ఏం బాధ లేదా మరి? బాధ ఉంది సార్, ఇప్పుడు బాధ ఉంటుంది సార్. బాధ ఎందుకు ఉండదు? బాధ ఉంటుందా అంటే మా పాప అయిన తరిగా వేరేలో కావద్దు వానికి. అబ్బాయి పోయిండు ఆల్రెడీ, దాంట్లోనే షాక్ లో ఉన్నా నేను. మళ్ళీ ఒక్క అమ్మాయి పోయినాక బాధ ఉండదండి? మరి అటువంటి వాళ్ళు కూడా అట్లనే చావాలి, లేకపోతే ఉరి శిక్షణ పడాలి వానికి. వాళ్ళ ముగ్గురికి, మా బిడ్డకి ఎంత మంది చంపేసిండ్రు కదా, వాళ్ళకి కూడా ఆశ ఉంటేనే శిక్ష పడాలి. వాళ్ళకి రాకూడదు బయటికి, అది నా నా ఉద్దేశం. అది చూసాం కదా, వాళ్ళైతే వాళ్ళ కూతురు, అదేవిధంగా వాళ్ళ కొడుకు కూడా చిన్నది, చిన్న వయసు పిల్ల, చిన్నది 17 సంవత్సరాలు, ఇంకా నిండలే దానికి, ఇంకా 18 కూడా నిండు. మొన్ననే పడ్డయింది 15 ఏళ్ళు 17 మొన్ననే పోయింది మార్చి. సో చూసాం కదా, చాలా చిన్న వయసులో నా కొడుకుని నా కూతురు ఇద్దరిని కోల్పోయానట్టుగా ఆ తల్లి ఆవేదన అయితే మనం చూస్తూనే ఉన్నాము. అదేవిధంగా ఒక ఇన్స్టాగ్రామ్ పరిచయం వల్ల నా కూతురు ఈరోజు ఈ దుస్థితి పడిందని వాళ్ళ తల్లి చెప్పే ప్రయత్నం అయితే మనం చేసింది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, ఈ పెళ్లి చేసుకోమని వాళ్ళ నాన్నమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె ఫోర్స్ వల్లే అతను పెళ్లి చేసుకున్నట్టు దండలు మార్పించుకొని అమ్మాయిని చంపేసి తుక్కుగూడలో ఒక ఫ్యాక్టరీ దగ్గర అయితే పడేయడం జరిగింది. సో ఇక్కడైతే ప్రస్తుత పరిస్థితి ఇది, వాళ్ళ తల్లిదండ్రుల మాటలని మొత్తం మనం విన్నారు కదా. సో ఖచ్చితంగా మీకు న్యాయం జరగ ఖచ్చితంగా జరిగింది. మీరు చెప్పినట్టుగా పోలీసులు కూడా మీకు అండగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు మళ్ళీ న్యాయం జరిగింది, తగిన శిక్ష అతనికి పడిద్దని మనందరం మనస్ఫూర్తిగా కోరుకున్నాము. మీ అమ్మాయి ఆత్మకు శాంతి కలుగుతుంది, మీ అమ్మాయి ఆత్మకు శాంతి కలుగుద్దాం. చాలా మంది నలుగురికి చెప్పే విధంగా మా అమ్మాయి గట్టిగా అంత మంచి మంచిగా ఉండే, నాకు ధైర్యం ఇస్తే అమ్మ అన్న పోయిండు అక్క పెళ్లి మేము దర్జాగా చేస్తామమ్మా అనేవాళ్ళ పిల్ల చిన్నదే, కానీ ఎంత తెలివితేటి పిల్లకి ముగ్గురు కలిసి చేసినట్టే దానికి ఏమీ సుధరించలేదు, ఏమి చేయలేకపోయింది. అది ఫోన్ ఒకటి పోయింది, ఎవరికి ఫోన్ చేయాలో అర్థం కాక ఏమేమి చేసిండ్రు అది నాకు తెలియదు. సరేనమ్మ, అది చేసింది మీరు, ఇప్పుడు మీడియా వాళ్ళు ఏం చేస్తారో మీకే తెలుసు. ముందుగా మీ అమ్మ ఖచ్చితంగా అతను శిక్ష పడింది, శిక్ష పడాలి. అదేవిధంగా ముందు మీ అమ్మాయి ఆత్మకు శాంతి చేకూర్చి ఖచ్చితంగా పోలీసులు మీకు అండగా పడుతున్న న్యాయస్థానం కూడా మీకు అండగా ఉంటుంది.